నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వంగపండు వర్ధంతి కార్యక్రమంలో నివాళులర్పించిన ప్రముఖులు. కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో మంత్రి ముత్తం శెట్టి రివ్యూ. గత తప్పిదాలు పునరావృతం కాకుండా దిశానిర్దేశం. లాభాలు ఉన్న ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటీకరణ ఎందుకు? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఇన్సూరెన్స్ ఉద్యోగులు. ఆర్టీసీ సర్క్యులర్ ప్రకారం వేతనాలు చెల్లించాలి. ఆర్టీసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ డిమాండ్. ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనలు విరమించుకోవాలి. టీడీపీ కార్పొరేటర్ల పాదయాత్ర. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. దివంగత ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సిరిపురంలోని ఉడా చిల్డ్రన్స్ ఏరియా థియేటర్లో నిర్వహించిన కార్యక్రమంలో సినీ గేయ రచయితలు, రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్తో పాటు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, మేయర్, వంగపండు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వంగపండు ప్రసాదరావు స్మారక అవార్డు పేరిట ఉత్తమ జానపద కళాకారుడికి 2 లక్షల రూపాయలు అవార్డు కూడా అందజేశారు. వంగపండు కళాసేవలకు గుర్తింపుగా బీచ్ రోడ్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు పరిచయం అవసరం లేని ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు తన రచనలతో ఉద్యమ స్ఫూర్తిని ఉన్నత స్థాయికి చేర్చగల మహోన్నత వ్యక్తి అయిన ఉడా చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు, సినీ నటులు ఆర్ నారాయణమూర్తి, ప్రజా గాయకుడు గద్దర్, ఎమ్మెల్యేలు, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పాల్గొని వంగపండు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగపండు రచించి పాడిన గేయాలను వినిపించారు. వంగపండు సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు మీదుగా అందించే జానపద పురస్కారం బడే సూరణకు అందజేశారు. సినీ నటులు ఆర్ నారాయణమూర్తి సందర్భంగా మాట్లాడుతూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వారే నిజమైన ప్రజా గాయకులు అని, అటువంటి స్థానాన్ని వంగపండు ప్రసాదరావు సంపాదించుకున్నారని గుర్తు చేశారు. బీచ్ రోడ్లో వంగపండు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. మనం ఈరోజు పెట్టినటువంటి మీటింగ్ని ఏమని పిలవాలి? ఒక ప్రభుత్వం కానీ, గౌరవులైన మంత్రివార్యులు కానీ, ఈ స్టేజ్ మీద ఉన్న ఇంతమంది మహానుభావులు కానీ, ఆ ఈ దినాన్ని ఏమని పిలవాలనేది నేను అప్పటి నుండి ఆలోచించేసిన. ఇది త్యాగాల ప్రజల పాటల దినమని పిలవాలని పిలుస్తున్నాను. మరి మనం కొనసాగింప బావ అంటే మనం కొనసాగింపు కాదు, మనము ఒక అభివృద్ధి క్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి విప్లవ పదాన్ని అని చెప్పేవాడు. ఈ కంటిన్యూటీ అంటే ఈ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ, తెలంగాణ ప్రాంతం కానీ, రాయలసీమ ప్రాంతం కానీ, లేకపోతే మన కోస్తాంధ్ర ప్రాంతం కానీ, ఇక్కడ కానీ తిరుగుబాటు గీతాలు చాలా వచ్చాయి. రోడ్ల మీద పాడే ప్రసాద్ని కోట్లాది మంది థియేటర్ మీద తీసుకొచ్చాడు. నాట్ ఓన్లీ వంగపండు కాదు, మిమ్మల్ని కానీ ఎవరు, దట్ ఈస్ ది రిఫ్లెక్షన్, అది థియరీ, ఫిలాసఫీ. నాకు సన్మానం చేస్తుంటే కూడా ఈ మంత్రి చేస్తుండే వద్దనలే, ఎందుకంటే ఒక త్యాగాల పాటకు సన్మానం చేస్తున్న రోజుని, 6 తుపాకీ తూటాలకు వెన్నపూసలు ఉంచుకున్న ఒక తూటాకు అది గౌరవిస్తున్న రోజు. ఆటైన ఇండివిజువల్ వ్యక్తులు చాలా బలహీనతలు కావచ్చు, తప్పులు ఉండొచ్చు, రాజకీయ పార్టీలు రావచ్చు పోవచ్చు. నేను అప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నది, ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ ఉన్న గౌరవనీయులైనటువంటి మంత్రులు కానీ, లేదా మాట్లాడిన వాళ్ళని చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నాను. మిత్రులారా, ఈ త్యాగాల ప్రజల పాటల దినం అనేది అదొక యుగం, ఇట్ ఈస్ అన్ ఎరా. ఎందుకు కొనసాగింపు కాదంటాడు? రిఫార్మిజం కావాలని వచ్చిన పాట, విప్లవం మార్పు జరగాలన్న పాటలు ఉన్న తేడా, దట్ ఈస్ ది డిఫరెన్స్. ఈరోజు త్యాగాల పాటని, ప్రజల పాటని ఒక ప్రభుత్వం గుర్తించడం కాదు, అశీషమైన ప్రజలు గుర్తించేటట్టు చేసింది ఈ మీటింగ్ అని నా ఉద్దేశం.
ఆ మహాకవి శ్రీశ్రీ అనే మహానుభావుడు మీరు నమ్మన్నారు మామూలు మహాకవి కాదు, మామూలు మహాకవి కాదు, మామూలు మహాకవి కాదు. అలాంటి మహాకవి పార్వతీపురం సభలో మాట్లాడుతూ నిజమైన ప్రజా కవి కవులు నేను కాదు గదర్ అన్న వంగపండు ప్రసాదరావు అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అలాంటి మహాకవి శ్రీశ్రీ పక్కని ఈవేళ వంగపండు గారు ఏం కోరుకున్నారో ఆయన కాంస్య విగ్రహాన్ని అదే పిచ్చులో పెడుతున్నందుకు ఎగైన్ ఐ పుటింగ్ సెల్యూట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఉషామా థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. రైట్, ఒక కూతురుగా నీ రుణం తీసుకుంటావు అయ్యా ఆవంతి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు మీకు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పడం ఉత్తరాంధ్ర మంత్రి ఎవరు? వై ఉత్తరాంధ్ర, యువర్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ రైట్, సంస్కృత శాఖ మంత్రి, అనేక విద్యాశాఖ మంత్రి చేసిన మహానుభవ శభాష్ వారికి నా నమస్కారం చెప్తున్నా. కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలు వైద్య అధికారులు పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ రెండో దశ వ్యాప్తిలో ఎదురైన సవాళ్లను ఎమ్మెల్యేల దగ్గర నుంచి వివరాలను సేకరించి ఏ విధంగా ఎదుర్కోవాలో అధికారులకు సూచనలు సలహాలు అందించారు. ఆసుపత్రులు, బెడ్లు, ఆక్సిజన్ నిల్వలు, వైద్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీకెండ్లో ఆర్కే బీచ్లో ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలని, జిల్లాలో మాస్కులు ధరించని వ్యక్తుల ద్వారా 1.5 లక్షల రూపాయలు జరిమానాలుగా వసూలు చేశారని గుర్తు చేశారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడంతో పాటు వ్యాక్సినేషన్ ముమ్మరం చేశామని, జిల్లాలో ఫ్రంట్లైన్ వర్కర్స్కు 95% వ్యాక్సినేషన్ జరగ్గా ఇప్పటి వరకు 21 లక్షల మందికి ఈ వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. వాళ్ళందరికీ వాలంటరీ ద్వారా ఫీవర్ సర్వే అనేది ఇంకా వేగవంతం చేయాలని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ హౌస్లో మదర్ ఫాదర్ ఇద్దరు కూడా వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలకి ఎఫెక్ట్, అంటే తక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఎఫెక్ట్ అవ్వదు. అలాంటిది కూడా ఒకసారి చేయమని ఒక రిక్వెస్ట్ సార్. దానికి కారణం అవుతుంది ఏదైనా ఈ బ్లడ్ థిక్నెస్ సంబంధించి డీడేబుల్ కావచ్చు, ఇతరత్ర టెస్టింగ్ మెకానిజం ఏదైనా చేయగలిగే అవకాశం ఉందా పిఎంసీలో కానీ ఏదైనా అలాంటి ప్రకటన చేయండి. రెండవది మీరు చాలా దృష్టి పెట్టాలి, నోట్ చేసేది కాదు, మీరు గవర్నమెంట్ లెవెల్లో కూడా డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఇది. ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ హెల్త్ ఇష్యూస్ మీరు తీసుకుంటే ఫస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అన్ని హాస్పిటల్స్ కూడా. అందులో బ్లాక్ ఫంగస్ అన్నారు, బ్లాక్ ఫంగస్ ఇప్పుడు దగ్గర, బ్లాక్ ఫంగస్ కి కారణాల్లో తీసుకుంటే రెండు ఇష్యూస్, ఒకటి ధర అంటే ఎక్కువగా మోతాదు వాడటం, రెండోది ఆ టైంలో ఆక్సిజన్ లేదు కాబట్టి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ చాలా మందికి చాలా హాస్పిటల్స్ లో వాడటం వల్ల కూడా వచ్చింది అనేటువంటిది నాకున్న మిగిలిన జ్ఞాపకాలు మాట్లాడుతున్నాను. ఒకవేళ ఏదో తప్పు అంటే మీరు చెక్ చేయండి. బట్ ఆ రెండు మనం ముందు చూసుకున్నప్పుడు ఆక్సిజన్ సంబంధించి సఫిషియెంట్ ఇప్పుడే జేసీ గారు చెప్పారు, నెక్స్ట్ లెవెల్లో మనకి థర్డ్ వేవ్ లో ఆ ప్రాబ్లం రాదు. నష్టాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీమా సంస్థల ఉద్యోగులు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ డివిజనల్ మేనేజర్ పద్మ మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. 50 ఏళ్లుగా అందరి సమిష్టి కృషితో లక్షల కోట్ల రూపాయలు ఆర్జించే సంస్థగా ఎదిగిన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటు పరం చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో సెటిల్మెంట్ల ద్వారా ఎన్నో క్లెయిమ్లను అందించామని, అతి తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ కూడా అందిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రైవేటు సంస్థలు ఇలా ఇవ్వగలవా అని ఎదురు ప్రశ్నించారు. 1947 సంవత్సరంలో స్వాతంత్రంలో సాధించుకున్న విధంగా మరలా పోరాటం చేసి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. $107 కంపెనీలు అనుకోండి, ఈ రోజు మనం మాట్లాడే మాట, అలాంటి కంపెనీలు అన్నింటినీ కలిపి ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి మనిషి ప్రాణానికి ఎలాగైతే ఎల్ఐసి అనేది ఉందో అలాగే ప్రాణంతో పాటుగా మిగతా వస్తువులు, స్కై ఈజ్ ద లిమిట్ అలాంటి వాటి అన్నింటినీ కూడా తీసుకొచ్చి 1971లోనే ప్రభుత్వ రంగాన్ని తీసుకొచ్చి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని తీసుకొచ్చి తర్వాత 1972లో యాక్ట్ పడితే
50 అందరం ఎంతో కృషి చేసి గత 50 ఏళ్లుగా ఈ వ్యవస్థని 18 కోట్ల నుంచి ఈ రోజు 170,000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ప్రజలకి తద్వారా ఎంతో సేవని మేము చేస్తూ డివిడెండ్ల రూపంలో గానివండి క్లెయిమ్ల రూపంలో గానివండి ఎలాంటి సమాజ సేవ చేస్తున్నామో ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే కరోనా కావచ్చు మేము ఇలాంటి పాండమిక్ లో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద కరోనా కవచ్ పాలసీ ద్వారా ఎన్నో క్లెయిమ్లు మేము ఇవ్వడం జరిగింది అలాగే పిఎంఎస్బీవై ఈ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారు పిఎంఎస్బీవై 12 రూపాయలకేనండి మేము 2 లక్షల కవరేజ్ ఇస్తున్నాం యాక్సిడెంటల్ కవరేజ్ ఇలాంటివన్నీ ప్రైవేట్ కంపెనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవు ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ మనం కోల్పోతాం ప్రభుత్వ రంగం గాని లేకపోయి ఉంటే దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా మాతో సహకరించాలని ఈ జేఎఫ్టీ తరపున మీ అందరికీ నివేదిస్తున్నాను ఎల్ఐసి 150,000 కోట్ల లాభంతో ఉన్న దాన్ని కూడా ప్రైవేట్ పరం చేశారు అదే విధంగా బ్యాంకులన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థల మీద పడ్డారు ఎందుకంటే ఏదైతే ప్రాఫిట్ లో ఉన్నాయో అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఇప్పుడు కొన్ని మా యునైటెడ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఏదైతే ప్రాఫిట్ లో ఉందో దాన్ని పిక్ అప్ చేసుకుందాం ఒక దాన్ని అనే దాన్ని వాళ్ళు పెట్టుకున్నారు సో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ సమావేశమేళ్ళందరూ కూడా అన్ని యూనియన్స్ నేషనల్ న్యూ ఇండియా ఓరియంటల్ యునైటెడ్ ఇండియా అన్ని ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు వాళ్ళందరూ సంఘటితంగా ఉన్నారు అదే విధంగా ఈ స్టీల్ ప్లాంట్ను చూస్తే ఏ విధంగా మేము ప్రైవేట్ చేస్తాం మీరేం చేసుకుంటారో మాకు అనవసరం అని ఏ విధంగా అయితే వ్యతిరేకిస్తుందో అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా అని ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నారంటే అంటే మిగతా వాళ్ళందరినీ నిర్వీర్యం చేస్తున్నట్టే లెక్క ద్వారకా బస్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటీ ఆధ్వర్యంలో ఏపీఎస్ ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్మీ ఆఫీస్ ఎదుట నిరసన తెలియజేసింది సిఐటీయు మద్దిలపాలెం జోన్ కార్యదర్శి కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏళ్ల తరబడి ద్వారకా బస్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యం విడుదల చేసిన వేతనాలను కాంట్రాక్టర్ చెల్లించడం లేదని వాపోయారు కార్మికుల నుంచి వసూలు చేస్తున్న ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐలో తమ ఖాతాలోనికి జమ కావడం లేదని వాపోయారు సర్క్యులర్ ప్రకారం పెరిగిన జీతాలను ఎరియర్స్ రూపంలో చెల్లించాలని సెలవులు మంజూరు చేయాలని కోరారు లేని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు ఆర్టీసీ ద్వారకా బస్ స్టాండ్లో దాదాపు 25 సంవత్సరాల నుండి 44 మంది పనిచేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులుగా వీళ్ళకి కేవలం 7,000 రూపాయలు మాత్రమే ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది అంటే ఆర్టీసీ సర్క్యులర్ ప్రకారంగా 9,713 రూపాయలు నెలకి అన్స్కిల్డ్ జీతం అనేది చెల్లించాలి అలాగే సఫాయి కార్మికులకి 12,500 రూపాయలు చెల్లించాలి కానీ ఆ జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ దాదాపు ఒక కార్మికుడి దగ్గర 700 రూపాయల నుండి 1500 రూపాయల వరకు జీతాలు అనేది తగ్గించి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఆ జీతాలను ఇవ్వాలని చెప్పి మేము పదే పదే ఆర్ఎం గారికి అధికారులకి విన్నవించుకున్నప్పటికీ ఈ రోజుకి కూడా పరిష్కారం చేయట్లేదు అలాగే గత కాంట్రాక్టర్ ఏదైతే 3 ఏళ్ల కాలం చేసి ఈరోజు కాంట్రాక్టర్ వదిలి వెళ్ళిపోయాడు ఆ కాంట్రాక్టర్ దగ్గర నుండి ఏరియర్స్ రూపంలో ఒక్కొక్క కార్మికుడికి దాదాపు 20,000 రూపాయల వరకు రావాలి కానీ ఆ జీతాలు కూడా చెల్లించకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అలాగే ఈఎస్ఎఫ్ఈఎఫ్ పిఎఫ్ పేరు మీద కార్మికుల నుండి డబ్బులు కట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఈఎస్ఎఫ్ఈఎఫ్ కార్డులు కూడా ఈరోజుకి ఇవ్వడం లేదు అలాగే గత ఏప్రిల్లో వీళ్ళకి వచ్చే జీతం 7,000 రూపాయల్లోనే గత ఏప్రిల్లో 10% జీతాలు కట్ చేశారు అందరికీ ఎంప్లాయీస్ దగ్గర నుండి అధికారులందరికీ కూడా జీతాలు చెల్లించారు కానీ ఈ కాంట్రాక్ట్ కార్మికులకి ఆ 10% జీతాలు ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు అలాగే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఏరియర్స్ ఏదైతే ఉందో ఏరియర్స్ కానీ అలాగే సెలవులు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి ఇవ్వని పక్షంలో రాబోయే కాలంలో కార్మికులందరూ కూడా సమ్మె చేస్తామని చెప్పి ఆర్ఎం గారికి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇటీవల పెంచిన ఇంటి పన్నులను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు వేపకొండ నుంచి జోన్ 8 కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి జోనల్ కమిషనర్ చక్రవర్తికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ 94వ వార్డు కార్పొరేటర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలు కరోనాతో విలవిల్లాడుతుంటే పన్నుల రూపంలో ప్రజలపై మరింత భారం మోపుతున్నారని ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు తక్షణమే పెంచిన పన్నుల జీవోను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో
పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు బొమ్మిడి రమణ, రాపర్తి కన్న, దాడి వెంకటరమేష్, సేనాపతి శంకర్రావు, దాట్ల మధు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జీఎంసీలో తీసుకున్న ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో మేమందరం కార్పొరేట్లయ్యాక ఈ విధమైన ట్యాక్సులు పెంచుతారని కలలో కూడా ఊహించుకోలేన జీవోలు తెచ్చి ఈ జీవోలు కూడా ఎప్పుడూ లేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడిని కూడా బతకలేని పరిస్థితిలో ఈవేళ కరోనాలో ఉంటే ఈ కరోనాలో కూడా ఇబ్బంది పెట్టాలని ప్రజలందరినీ ఈవేళ ట్యాక్సులు పెంచి చెత్త మీద ట్యాక్సులు వేసి ఈవేళ ఇబ్బంది పడుతున్నారు. గత చెత్త ట్యాక్స్ చేస్తాడు కూడా మేము అందరం కూడా కౌన్సిల్లో దీని మీద దండెత్తాం. కానీ తీర్మానం తీసుకున్నారు, తీర్మానం తీసుకొని చెత్త ట్యాక్స్ అనౌన్స్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నాను, కరోనా బాధలో 2 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ 3వ వస్తుంది. ఈవేళ ఈ పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా మళ్ళీ హౌస్ ట్యాక్సులు పెంచుతామని ఈవేళ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఈ నిర్ణయం కూడా ఎటువంటిదంటే ప్రతి 1 ఇయర్ 5 ఇయర్స్కి ఒకసారి 5% పెంచేవారు. ఈవేళ ఇచ్చే జీవోలు కొత్తగా ఇంప్లిమెంట్ చేసే ఈవేళ జీవోలన్నీ కూడా ఏదైతే ఆస్తి పన్ను ఉందో స్టాంపు డ్యూటీ మీద ఆస్తి పన్నుని నిర్ణయించడం అనేది ఎప్పుడు కూడా ఈ పరిపాలనలో కూడా బ్రిటిష్ టైంలో కూడా ఈ లేని రూల్స్ని తెచ్చి ఈవేళ కార్పొరేషన్లో ప్రతి ఒక్కరిని ఈవేళ బాధ్యతలు చేసి భయపిస్తున్న ఈవేళ ఈ ప్రభుత్వం మీద దండెత్తున్నాం. మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏదైతే పేద ప్రజలు తెలుగుదేశం విశాఖపట్నంలో కార్పొరేషన్లో కార్పొరేట్లు గెలిచి మేయర్ గెలిస్తే విశాఖపట్నంలో మేము కార్పొరేషన్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ చెత్త ట్యాక్స్ కానీ మేము పెంచమని మేము మాట ఇచ్చాం. ఆ మాటకి ఈవేళకి మేము కట్టుబడి ఉన్నాం. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి, హిందూ సంఘాలు, జనసేన పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్లతో కలిసి ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీలో గోహత్య జరిగిన ప్రాంతాన్ని సందర్శించి ఆ గోమాతకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సరస్వతి నిలయంలో గోహత్య జరగడం చాలా బాధాకరమని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఘటన జరిగి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ ఏయూ సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్పై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందని అన్నారు. విచారణ కమిటీలో క్రైస్తవుడిని పెట్టడం వల్ల హిందువులకు సంబంధించిన విషయంలో న్యాయం జరగదని ఆరోపించారు. ఈ విషయంపై ఢిల్లీలోని పెద్దలను కలిసి రాష్ట్రంలో హిందువుల మనోభావాలు, దేవాలయాలను, వాటి ఆస్తులను కాపాడమని కోరనున్నట్లు వెల్లడించారు. ఇవ్వకుండా గోవు చనిపోయినంత వరకు ఇక్కడ ఉంచి బక్రీద్ నాడు పని కట్టుకొని ఖాన్ అనేటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ చంపాలనే, గోవుని చంపాలనే బక్రీద్ నాడు చంపి ఇక్కడ పాతిపెట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయం పట్ల మేము సీరియస్గా తీసుకున్నాం, ఇంతవరకు మేము ఎదురు చూసాం, కానీ మాకు న్యాయం చేయలేదు. ఈ కమిటీ కానీ వీసీ గారు కానీ తక్షణమే, మేము సోమవారం ఢిల్లీ వెళ్తున్నాం, పార్లమెంటులో సంబంధిత మినిస్టర్స్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అలా తెలంగాణలో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరికీ కూడా దృష్టి, కేంద్ర మంత్రులు కూడా మేము కిషన్ రెడ్డి గారికి, అలాగే అవసరమైతే రాష్ట్రపతి గారికి కూడా, ఈ రాష్ట్రంలో హిందువులకు న్యాయం జరగడం లేదు, ఈ రాష్ట్రంలో హిందూ గోవులకి, హిందూ దేవాలయాలకి కూడా భ్రష్టు పట్టిస్తున్నారు ఇక్కడ కొంతమంది పని కట్టుకొని. కాబట్టి మా హిందూ దేవతల్ని, మా ఆవులని, మా గోవుల్ని, మా దేవాలయాన్ని, మా సింహాచల దేవస్థానం కలుపుకొని ఈ రాష్ట్రంలో మా దేవాలయాలు కాపాడండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హిందువులకు జరుగుతున్న దమనకాండ ఏయూ ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. ఈ ఆవుని ఇక్కడ ఖననం చేసినటువంటి దొడ్డిదారుల దొంగ మార్గంలో ఖననం చేసినటువంటి సంఘటన మన పాత్రికేయ మిత్రులకి, భారతదేశ వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇదే ఖాన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు 19వ తారీఖున జీవీఎంసీ కమిషనర్కి ఆయన స్వహస్తాలతో ఈ లేఖను రాశారు. ఆవులు, గేదెలు ఇక్కడ యూనివర్సిటీ ప్రాంగణాన్ని పాడు చేస్తున్నాయి, వీటిని మీరు ఖచ్చితంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి మీరు పట్టుకోవాలని చెప్పి, అంటే ఖాన్ బ్యాక్ డేట్తో జీవీఎంసీకి లెటర్ రాయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఖాన్కి అసలు ఆ గోవులను పట్టుకునేటువంటి హక్కు లేకుండా ఎలాగ గోవుని నిర్బంధించి దాని చావుకు కారణమయ్యి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏ విధంగా ఖననం చేశాడో ఖాన్ అనేటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ ఈ యొక్క లేఖకి సమాధానం చెప్పాలి. అసలు గోహత్య కారణం ఖాన్ని విచారణ కమిటీ పేరుతో కాలయాపం చేసి ఆ యొక్క కమిటీ యొక్క రిపోర్ట్ని బుట్టదాఖలు చేసేటువంటి కార్యక్రమం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ఎందుకు చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి. కంచరపాలెంలోని ధర్మనగర్ అంగన్వాడీ కేంద్రం వద్ద తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు
తల్లిపాల సంరక్షణ పైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ ఎంవి రమణ కుమారి మాట్లాడుతూ ప్రతి ఏటా స్త్రీ శిశు సంక్షేమ శాఖ తరపున తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ అంగన్వాడీ వర్కర్లు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. మనం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలని ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరుపుకుంటున్నాం. అయితే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ తల్లులకి అవేర్నెస్ క్రియేట్ చేసేటప్పుడు ఒక మన సంస్కృతిని సంరక్షించుకుంటూ ఉంటున్నాం అన్నమాట. అందులో ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటంటే తల్లిపాల సంస్కృతిని సంరక్షిద్దాం. ఇది మన అందరి బాధ్యత. తల్లిపాల సంస్కృతిని ఎందుకు సంరక్షించాలి అంటే తల్లిపాలు ఇవ్వడం అనేది ప్రతి తల్లికి, డెలివరీ అయిన ప్రతి తల్లికి తెలుసు. అయినా సరే తల్లిపాల ప్రాముఖ్యతని ఎందుకు వివరించమంటున్నాము అంటే, భువి నుండి దివికి వచ్చిన అమృతం ఏదైనా ఉంటే అది తల్లిపాలు మాత్రమే. అంటే ఇవి తల్లిపాలు అమృతంతో సమానం అని ఎందుకు అంటున్నాము అంటే, పిల్లలని పుట్టిన బిడ్డ దగ్గర నుండి చనిపోయే వరకు సంజీవనిలా బ్రతికించేది తల్లిపాలు మాత్రమే. అదే డెలివరీ అయిపోయిన వెంటనే వచ్చే మొదటి పాలని మురిపాలని అంటారు. ఆ మురిపాలే పిల్లలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆ బిడ్డ జీవితాంతం కూడా సంరక్షిస్తుంది. అలాగే ఏంటంటే 6వ నెలను పుట్టిన దగ్గర నుండి కూడా 6వ నెల వరకు తల్లిపాలను ఇవ్వడం వలన మరి ఏ ఇతర పాలను కూడా పట్టించాల్సిన అవసరం ఉండదు. మంచినీళ్ళు కానీ అలాగే ఏంటంటే సెరిలాక్లు కానీ ఫెరాక్సులు కానీ అలాగే డబ్బా పాలు కానీ ఏ పాలు పట్టించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ పాలు బిడ్డకి సమృద్ధిగా సరిపోతాయి 6వ నెల వరకు కూడా. మనకేంటంటే ఈ వాణిజ్య ప్రకటనలు అది చూస్తూ ఉంటాం, 4వ నెల వచ్చిన తర్వాత సెరిలాక్స్ పెట్టండి, ఫెరాక్స్ పెట్టండి, అలాగే ఏంటంటే ప్రోటీన్కి సంబంధించిన పాలు డబ్బా పాలు ఉన్నాయి అవి పట్టండి అని చెప్తాం. ఇవన్నిటికంటే మించినది ఏంటంటే తల్లిపాలను మించింది మరొకటి ఏమీ లేదు. ఇటీవల ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను, చెత్త పన్నులపై వైసీపీ కార్పొరేటర్లది ద్వంద్వ వైఖరిని సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు ఆరోపించారు. గాజువాకలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ వైసీపీ కార్పొరేటర్లు అందరూ ఆస్తి పన్ను, చెత్త పన్నును కౌన్సిల్లో ఆమోదం తెలిపి ప్రజల్లో మాత్రం తమకేమీ తెలియదు అన్నట్లుగా అధికారులపై దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేస్తారనే ఉద్దేశంతో గెలిపించి కౌన్సిల్కి పంపించారని, పన్నుల పేరుతో ప్రజలను పట్టి పీడించడానికి కాదని హితవు పలికారు. పన్ను పెంపు ప్రతిపాదనలను జీవీఎంసీ కౌన్సిల్లో వ్యతిరేకించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రమణ, రాజేంద్ర ప్రసాద్, కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సరే, ఎన్నికలు జరిగినాయి, కార్పొరేటర్లు వచ్చారు, మెజారిటీ వేళ వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లే ఉన్నారు. వాళ్ళ తీర్మానం ఏం చేసినా చెల్లుతుంది. మరి అట్లాంటప్పుడు మొన్న 191 జీవో చెత్తపన్ను ఏదైతే ఉందో, చెత్తపన్ను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఇదే కార్పొరేటర్లు కౌన్సిల్లో చేతులు ఎత్తారు. రేపు మళ్ళీ 7వ తారీఖున ఈ ఆస్తి ఆధారిత పన్నుని పెంచే ప్రతిపాదన కూడా అంగీకరించడం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి వార్తలు. దాని వింజోలే 79వ వార్డు కార్పొరేటర్లు, సిపిఎం కార్పొరేటర్లు గంగారాం గారు ఇవాళ 24 గంటలు దీక్ష చేస్తున్నారు టౌన్లో. ఆ ప్రతిపాదన విరమించుకోండి, మాకు కౌన్సిలర్ అందరూ కూడా 7 రోజులు నోటీస్ ఇవ్వండి, మేము స్టడీ చేశాక కౌన్సిల్ మాట్లాడదాం చెప్తే అది కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని ఎందుకు వ్యతిరేకించట్లేదు? 197 చట్టజీవని మీరు ఎందుకు దీన్ని అభ్యంతరం పెట్టలేదు? అట్లాంటి రేపు పొద్దున్న ఇంటి పన్నును కూడా మీరు వ్యతిరేకిస్తారనే నమ్మకం ఎక్కడుంది మాకు? మరి ఈవేళ ఏదో ఏకపక్షంగా కమిషనర్ గారు జీవో ఇచ్చినట్టుగా మీరు ఆందోళన సృష్టిస్తున్నారు. మీ సొంత ఎజెండాల మీద మీరు ఏమైనా చేసుకోండి. అధికారి ఎవరనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మీరు అధికారం పొందినటువంటి కార్పొరేటర్లుగా, ప్రజాస్వామ్య పద్ధతిగా ప్రజలతో ఎన్నుకోబడ్డ కార్పొరేటర్గా ఈ ఆస్తి పని మీద మీ వైఖరి ఏంటి? మరి చెత్త పని మీద ఎందుకు మీరు తీర్మానం చేశారు కార్పొరేషన్లో? ఇది సరైన విధానం కాదు. కేవలం వేళ ఒక అధికారి పోతేనో ఒక అధికారి వస్తేనో విధానం మారదు. ప్రజాప్రతినిధులకి మీ బాధ్యత ఏంటనేది మేము ప్రశ్నిస్తాము సిపిఎం పార్టీగా. ఇటీవల అనారోగ్యంతో మరణించిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు గంటా పాపారావు సంస్మరణ సభ వైజాగ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సభలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గెడ్డం సంపాదరావు, జిల్లా నేతలు పాల్గొని గంటా పాపారావుకు ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల ప్రజల అభ్యుదయం కోసం
గంటా పాపారావు అంబేద్కర్ భావజాలాలతో వారి సామాజిక హక్కుల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ అందించిన స్ఫూర్తితో సామాజిక వర్గాల ప్రజల స్వేచ్ఛ సమానత్వం కోసం ఉద్యమ పందాను అనుసరించి కీర్తి ప్రతిష్టను సంపాదించారని గుర్తు చేసుకున్నారు. వారి ఆశల సాధనకు అలాగే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాజానికి విద్యను అందించడం కోసం పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఏ రకంగా పిల్లలు పుడితే స్వార్థం వస్తుందని పిల్లలు పుట్టకుండా పసర్ల వాడి ఈ సమాజానికి విద్యను అందించారో అదేవిధంగా ఈ గంటా పాపరావు గారు ఆవిడ ఆయన యొక్క సతీమణి గారు కూడా ఈ సమాజానికి సేవ అందించడానికి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బతికించడానికి వాళ్ళు పిల్లలు పుట్టకుండా మరి ఆపరేషన్ చేయించుకుని ఈ సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తుల్లో మరి ఈ పాపారావు గారు నిలిచిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా అటువంటి వారి యొక్క సేవల్ని బహుజన్ సమాజ్ పార్టీ గుర్తించుకుంటుందని, తప్పనిసరిగా వారి యొక్క కుటుంబాన్ని బహుజన్ సమాజ్ పార్టీ భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు గంటా పాపారావు గారి సంస్కరణ సభ ఏర్పాటు చేయడానికి కారణం ఆయన ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీకి చాలా విషయాల్లో స్టార్టింగ్ నుంచి కూడా చివరి వరకు ఆయన చనిపోయినంత వరకు కూడా బహుజన్ సమాజ్ పార్టీకి చాలా మేలు చేశారు. ఎందుకంటే ఆయన సమాజం కోసం సేవ చేయడం కోసం పిల్లలను కూడా లేకుండా ఆపరేషన్ చేసుకొని ఈరోజు సమాజానికి ఆయన చాలా సేవ చేశారు. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు దేశంలో బహుజనులకందరికీ మేలు జరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీ కంపల్సరిగా ఉండాలని ఉద్దేశంతో ఆయన బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చి అన్ని విధాల కార్యకర్తలు దగ్గర నుంచి నాయకుల వరకు ఆయనకు సంబంధించినంత వరకు అన్ని సలహాలు సూచనలు ఇచ్చి అలాగే ఈరోజు దెబ్బపాలెంలో ఆయన అంటూ ఒక గెలుపు తీసుకురావాలని చెప్పేసి ఇల్లును సొంత ఇల్లును కూడా వదిలేసి అక్కడ అద్దెకు తీసుకొని అక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చైతన్యపరిచి ఈ రోజున అనారోగ్యంతో హాస్పిటల్ పాలై చనిపోవడం జరిగింది. ఆ విధంగా దెబ్బపాలానికి చేసిన మేలుకు వాళ్ళంతా కూడా దెబ్బపాలెంలో ఈరోజు ఆయనకి విగ్రహం కూడా కట్టించడం జరిగింది. నగర మార్కెట్లోకి హీరో గ్లామర్ సరికొత్త వేరియంట్ దిగుమతి అయింది. అత్యాధునిక పరిజ్ఞానంతో కుర్రకారు మనసు దోచుకునేలా ఉత్తమ మైలేజ్తో అతి తక్కువ ధరలకు హీరో సంస్థ రూపొందించిన గ్లామర్ ఎక్స్టెక్ వాహనం దొండపర్తిలోని శివశంకర్ హీరో హోండా షోరూంలో ఘనంగా ఆవిష్కరించబడింది. ఎస్బీఐ ఏజీఎం నాగేశ్వరరావు చేతి మీదుగా ఈ వాహనాన్ని ఆవిష్కరించారు. అనంతరం సేల్స్ మేనేజర్ కిరీటి ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన టెక్నాలజీతో సరికొత్త హంగులతో రూపొందించబడిన వాహనం గ్లామర్ ఎక్స్టెక్ తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరినీ ఆకర్షించేలా వాహనాలను రూపొందించడమే కాకుండా సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో ఈ వాహనాలను అందించడం హీరో మోటార్స్ గొప్పతనమని ఆయన కొనియాడారు. సో మేము ఈరోజు నూతనంగా ఈ గ్లామర్ ఎక్స్ట్రాక్ అనే వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క గ్లామర్ ఎక్స్ట్రాక్ మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఇది ఐ మీన్ 125 సీసీ విభాగంలో ఉన్న వెహికల్. దాంతోపాటు మనకి దీంతో చాలా డిజిటల్ ఫీచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకటి డిజిటల్ కన్సోల్ ఉంటుంది, దాంతోపాటు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, అండ్ టర్న్ టు టర్న్ నావిగేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ అందరికీ అనువుగా సీట్ కంఫర్టబిలిటీ చాలా బాగుంటుంది. ఓకే, దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చి 79,900. ఓకే, అండ్ ఇది మనం ప్రస్తుతానికి ఈ అత్యధికంగా అమ్ముడుపోయే 125 సీసీలో గ్లామర్తో పాటు ఇప్పుడు గ్లామర్ ఎక్స్ట్రాక్ అనేది మనం లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు అక్రాస్ ఆల్ ద షోరూమ్స్ ఇన్ వైజాగ్ వీఆర్ లాంచింగ్ దిస్, అండ్ ఇప్పుడు ఈ వెహికల్ అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది. సో నేను కోరుకునేది ఏంటంటే కస్టమర్లు అందరూ వచ్చి విజిట్ చేసి టెస్ట్ రైడ్ తీసుకొని బండిని పర్చేజ్ చేయాల్సింది కోరుకుంటున్నాను. ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 79,900. హీరో గ్లామర్ ఎక్స్టెక్ అనేది ఒక 125 సీసీ సెగ్మెంట్లో మనకి అందుబాటులో ఉంది. ఇందులో రెండు వేరియంట్స్ ఉంటాయి, ఒకటి డ్రమ్, ఇంకొకటి డిస్క్. దీని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే గ్లామర్ ఎక్స్టెక్లో ఫ్రంట్ వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది, అలాగే ఫుల్లీ డిజిటల్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంటుంది.
ఇంకపోతే ఎక్సెన్స్ టెక్నాలజీ విత్ ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ టెక్నాలజీ ఇంజిన్ వాడుతున్నాము. దీనివల్ల కస్టమర్కి ఎక్కువ మైలేజ్, మోర్ పికప్ అండ్ లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇకపోతే గ్లామర్ ఎక్స్టెక్లో సేఫ్టీ పరంగా మనకి సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫ్యూచర్ అవుట్ ఉంటుంది. ఇది ఏంటంటే ఒక అద్భుతమైన సేఫ్టీ ఫ్యూచర్. అలాగే గ్లామర్ ఎక్స్టెక్లో మనకి త్రీ కలర్స్ ఉంటాయి. అట్రాక్టివ్ కలర్స్ ఒకటి, త్రీ కలర్స్ వస్తాయి. ఇది మనకి డ్రమ్ వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ వైజాగ్ 79,400, డిస్క్ అయితే 83,300 పడుతుంది. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అరుదైన రికార్డును నెలకొల్పింది. జూలై నెలలో 540.8 టన్నుల స్టీల్ విక్రయాలు చేసినట్లు ఆర్ఐఎన్ఎల్ అధికారిక ట్విట్టర్లో పేర్కొంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఇది 38% అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డు సాధించింది. జూలై నెలలో 540.8 టన్నుల స్టీల్ విక్రయాలు జరిపి రికార్డు నెలకొల్పింది. గత ఏడాదితో పోలిస్తే 35% అధికంగా అమ్మకాలు జరిపింది. ఏప్రిల్ జూలై మధ్యకాలంలో 1,538,000 టన్నుల స్టీల్ విక్రయాలు జరిపినట్టు ఆర్ఐఎన్ఎల్ ట్విట్టర్లో తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఆ 4 నెలల్లో 48% అదనంగా విక్రయించినట్టు పేర్కొంది. ఇదిలా ఉండగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కార్మికులు గత 2 రోజులుగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రికార్డు స్థాయిలో స్టీల్ విక్రయాల ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వంగపండు, వర్ధంతి కార్యక్రమంలో నివాళులర్పించిన ప్రముఖులు. కరోనా 3వ దశ వ్యాప్తి నేపథ్యంలో మంత్రి ముత్తంశెట్టి రివ్యూ, గత తప్పిదాలు పునరావృతం కాకుండా దిశానిర్దేశం. లాభాలు ఉన్న ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటీకరణ ఎందుకు? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఇన్సూరెన్స్ ఉద్యోగులు. ఆర్టీసీ సర్క్యులర్ ప్రకారం వేతనాలు చెల్లించాలి, ఆర్టీసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ డిమాండ్. ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనలు విరమించుకోవాలి, టీడీపీ కార్పొరేటర్ల పాదయాత్ర. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.